ఉద్యమ బాటలో ఏపీ ఉద్యోగులు పీఆర్సీ డీఏ సిపిఎస్ సమస్యల పరిష్కారానికి డిమాండ్. ఈ నెల 22న నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు. వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 12న ఇసుక మార్చ్. ఇసుక సమస్యను పరిష్కరించాలని డిమాండ్. 13.5 రీచ్ల వద్ద ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామన్న సిపిఐ సిపిఎం నేతలు. 27వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె. నేడు డిపోల ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసనలు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేసీఆర్ వైఖరి మారాలన్న లక్ష్మణ్. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక. చలో ట్యాంక్ బండ్ విజయవంతమవడం కార్మికుల నైతిక విజయమన్న లక్ష్మణ్. డెంగీ నివారణ చర్యల్లో సర్కారు తీరుపై హైకోర్టు ఆగ్రహం. జ్వరాల సీజన్ ముగిశాక ఫాగింగ్ యంత్రాలు కొంటారా అని ప్రశ్న. సమగ్ర వివరాలతో మరో నివేదిక ఇవ్వాలని ఆదేశం. గ్రామ పంచాయతీ కార్యాలయానికి గులాబీ రంగు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని కంచర్లో ఘటన. అధికార పార్టీ జెండా రంగు వేయడంపై పలువురు గ్రామస్తుల ఆగ్రహం. ఇవాళ మిలాద్ ఉన్నవి మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా వేడుకలు. ముస్లింలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు. శ్రీవారి పుష్కరిణికి మరమ్మతులు. నెల రోజుల పాటు మూసివేత. ఏడాదిలో ఒక్కసారైనా తప్పకుండా కోనేటిలో నీటి మార్పు. డిసెంబర్ 6న పునఃప్రారంభం. కన్నుల పండుగగా సత్యదేవుని తెప్పోత్సవం. హంసవాహనంపై ఊరేగిన స్వామివారు భక్తుల గోవింద నామస్మరణ నడుమ విహారం. తహసీల్దార్ హసీనాబీకి ఆశ్రయం ఇస్తే కేసు నమోదు. పరారీలో ఉన్న కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ వ్యక్తిగత సహాయకుని ద్వారా లంచం తీసుకున్న హసీనాబీ. ఆమెను పట్టుకునేందుకు రంగంలోకి పలు బృందాలు. 3.5 అడుగుల బీరకాయ. సూర్యాపేట జిల్లా ఖానాపూర్లో వింత. 40 రోజుల్లో కాయలు కాసాయంటున్న రైతు. సెల్ఫోన్ బుక్ చేస్తే బట్టలు వచ్చాయి. ఆన్లైన్ షాపింగ్లో ఓ యువకుడికి నిరాశ. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం ముత్యంపేటలో ఘటన. పోలీసులకు ఫిర్యాదు. తొలగిపోయిన బుల్బుల్ తుఫాను ముప్పు. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరం దాటిన తుఫాన్. ఒడిశా పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు. మహారాష్ట్రలో బీజేపీకి గవర్నర్ పిలుపు. ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిందిగా ఫడ్నవీస్కు కోషియారీ లేఖ. గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న శివసేన. మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ ఎలా సాధిస్తుందనే దానిపై ఉత్కంఠ. అయోధ్యలో కొనసాగుతున్న ఆంక్షలు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన యూపీ సర్కార్. బయట వ్యక్తులను నగరంలోకి అనుమతించని పోలీసులు. ఐడీ కార్డులను పరిశీలిస్తున్న పోలీసులు. అశోక్ సింఘాల్కు భారతరత్న ప్రకటించాలన్న సుబ్రహ్మణ్య స్వామి. ఆయనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్న బీజేపీ నేత. రాముడు కోరుకున్నాడు కాబట్టే ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైందన్న సుబ్రహ్మణ్య స్వామి. అయోధ్య తీర్పుపై తీవ్రంగా స్పందించిన పాకిస్తాన్. భారత్లో మైనార్టీలకు భద్రత లేదని రుజువైందన్న పాక్. హిందూ దేశంగా భారత్ అడుగులు పడుతున్నాయని కామెంట్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ బెంచ్ ఎదుట మరో 4 ముఖ్య కేసులు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసుపై రివ్యూ పిటిషన్. శబరిమలలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం ఆదేశాలు అమలవడం లేదన్న పిటిషన్. మోదీజీకి మున్నాభాయ్ హగ్గిస్తానన్న సిద్ధు. సిక్కుల కలను నెరవేర్చినందుకు 2 దేశాల ప్రధానులకు ధన్యవాదాలు. పాకిస్తాన్ భాగంలో నిర్వహించిన కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరైన సిద్ధు. జమ్మూకాశ్మీర్లో కెనాల్లో పడ్డ జింకను కాపాడిన స్థానికులు. 3 గంటల పాటు శ్రమించి వెలికితీత. అటవీశాఖ అధికారులకు అప్పగించిన స్థానికులు. ఢిల్లీలో ఆందోళనకరంగానే వాయు కాలుష్యం. పూర్తిగా ఫలించని ప్రభుత్వ చర్యలు. సెలవు రోజు కూడా 200 పాయింట్లు దాటిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. కొత్త ప్రేయసిని వెతుక్కున్న టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. సెర్బియాకు చెందిన నటితో డేటింగ్. నటాషాను త్వరలోనే హార్దిక్ పెళ్లి కూడా చేసుకోవచ్చంటున్న అతని సన్నిహితులు. టోక్యో బెర్త్ సాధించిన తేజస్విని సావంత్ వచ్చే ఏడాది జరగనున్న ఒలింపిక్స్కు అర్హత. ఆసియా షూటర్ ఛాంపియన్షిప్ 50 మీటర్ల రఫెల్ 3 పోటీల్లో చక్కని ప్రదర్శన. జిమ్లో హార్డ్ వర్క్ చేస్తున్న మెగాస్టార్ తన 152వ సినిమా కోసం సిద్దమవుతున్న చిరంజీవి. కొరటాల శివ డైరెక్షన్లో సినిమా సోషల్ మీడియాలో వైరల్.